చిన్నతనం నుండి రాజకీయాల మీద ఆసక్తితోటి 2004కు ముందుగానే అధికార ప్రతిపక్షాలను సైతం పక్కన పెట్టి తణుకు నియోజకవర్గానికి సంబంధించిన మండపాక గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి యొక్క చరిష్మా తోటి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అవలంబించిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడయ్యి ఆ పార్టీలో జాయిన్ అయ్యి రాజకీయంగా ఎత్తు పల్లాలను ఎత్తులు అనేది తక్కువ పెడితే కనబడకపోయినా పల్లాలను ఎన్నో పల్లాలను తట్టుకుని ఈరోజు జనసేన పార్టీ తణుకు నియోజకవర్గ కన్వీనర్గా ఉన్న మన రామచంద్ర గారితో జర్నలిస్ట్ పని ముఖాముఖి. నమస్తే అండి రామచంద్ర గారు. నమస్కారం గురువారు. స్వతంత్ర అభ్యర్థిగా మీరు గెలిచారు స్టార్టింగ్, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆదర్శంగా తీసుకుని ఆయన యొక్క అభివృద్ధి పథకాలను సంక్షేమ పథకాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి విస్తృతంగా మీకు టికెట్ రాకపోయినా సరే, ఒక పార్టీ పదవి ఏది అనుభవించకపోయినా సరే మామూలుగా ఎంతో కృషి చేశారు. అదేవిధంగా మన రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్సీపీకి కూడా సేవలు అందించారు. అయితే ఎప్పుడు కూడా మీకు పార్టీ టికెట్ చివరికంటూ వచ్చి టికెట్ అయితే దక్కల. ఆ రెండు పార్టీల అనంతరం కూడా జనసేనలోకి వచ్చారు. జనసేన సంబంధించి కూడా మీరు చాలా కష్టపడ్డారు, చివరి నిమిషంలో కూడా టికెట్ రాలే. అసలు ఈ టికెట్ రాకపోవడానికి గల ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? అంటే మీ కృషిని కొన్ని వాడుకుని వదిలేస్తున్నాయి, అయినా మీరు మటుకు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ఈరోజు జనసేనలో కూడా ఓటమి చెందిన తర్వాత నియోజకవర్గ కన్వీనర్లుగా ఉంటానికి కూడా జడిసి పారిపోతున్నారు. ఎందుకంటే నియోజక కన్వీనర్ అంటే ప్రతిపక్షంలో ఉండగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ వ్యవహారాన్ని తట్టుకుని నిలబడాలి. ఖర్చును లెక్క చేయకుండా మీ నియోజకవర్గ జనసేన నియోజకవర్గ కన్వీనర్ గారు వెళ్ళిపోతే ఆ నియోజకవర్గ బాధ్యతలు మీ నెత్తి మీద వేసుకుని మీరు మోస్తున్నారు. అసలు మీ రాజకీయ కోణాలు ఏంటి? అసలు మీరు ఎన్నిటి గల కారణాలు ఏంటి చెప్పండి సార్. నేను ఏ పార్టీకైనా నా మీద నమ్మకంతో పార్టీ నమ్మకంతో సర్వీస్ చేస్తూ మొదలుపెట్టాను. కానీ ప్రతి పార్టీ కూడా, అంటే నేను వెళ్ళిన రెండు పార్టీలు కూడా నన్ను వాడుకుని వదిలేసినాయి. కానీ నేను పార్టీకి ఎటువంటి అన్యాయము నేను చేయదలుచుకోలే. ఎందువల్లంటే తణుకు నియోజకవర్గంలో కుల వ్యవస్థ అన్నది ఎక్కువ జరుగుతుంది. పార్టీ టికెట్లు అన్నది కుల ప్రాతిపదికన వర్గ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఆ ప్రాతిపదికలో ఓసీ సమాజ వర్గం, కమ్మ సమాజ వర్గం నేను అవ్వటం వల్ల నాకు టికెట్ విషయంలో వెనుకబాటు జరుగుతుంది. ఇప్పుడు మీరు కమ్మ సామాజిక వర్గం వల్ల వెనుకబాటు జరుగుతుంది అంటున్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా కమ్మ సామాజిక వర్గాన్ని ప్రోత్సహించింది. మీరు తెలుగుదేశం వైపు ఎందుకు అడుగులేయలేదు? తెలుగుదేశం వైపు ఎలా అడుగులేయలేదంటే, నాకు ఎన్టీ రామారావు గారు అంటే ఒక అభిమాన నాయకుడు, మా పెద్దలందరూ కూడా ఒక దేవుడిగా భావించే వ్యక్తి, కమ్మ సమాజ వర్గంలో ఆయన్ని ఒక దేవుడిగా చూసే వ్యక్తి. కానీ రాజకీయ సమీకరణాలు వచ్చేటప్పటికి ఏరియాని బట్టి, అక్కడుండి సమస్యలను బట్టి, అక్కడుండి పరిస్థితులను బట్టి రాజకీయం చేయవలసి వస్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అన్నది ఒక కుటుంబానికి సంబంధించిన పార్టీ అయిపోయింది గతంలో. ముళ్ళపూడి కుటుంబానికి సంబంధించిన పార్టీ అయిపోతాం. అది ధనిక వర్గం అవటం, మా సమాజ వర్గంలోనే వాళ్ళ ధనిక వర్గం అవటం, కనమా వర్గాలన్నీ కూడా చిన్న వర్గాలు అవటం. తెలుగుదేశం పార్టీ ఏంటంటే అందరినీ దాక్షపండులాగా తయారవటం వల్ల, సమాజకు సేవ చేయాలనే స్పృహ ఉండటం వల్ల ఇతర పార్టీలు ఎంచుకోవటం జరిగింది. అదే తరుణంలో రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన పథకాలు అవనే, రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సర్వీస్ అవనే ఇన్స్పైర్ అయ్యి నేను ఇండిపెండెంట్గా నెగ్గిన చిట్టూరు బాపినేటి గారు పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. అంటే మీరు కుల సామాజిక వర్గ ప్రకారం నాకు టికెట్ రావట్లేదని అన్నారు, కాంగ్రెస్ పార్టీలోనూ మీ సామాజిక వర్గానికి ఇచ్చింది. అప్పుడు టికెట్ ఆశించే అంత వయసు నాకు లేదండి. అంటే మామూలుగా చెప్తున్నా, అంటే మీకు వయసు ఉందా లేదా కాసేపు పక్కన పెడితే, ఒక ఏ పార్టీ కూడా నా సామాజిక వర్గం వల్లే నేను దెబ్బతింటున్నాను రాజకీయంగా అన్నారు కాబట్టి మీరు అంటున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, మీ సామాజిక వర్గాలనే ప్రోత్సహించారు. సామాజిక వర్గాలు పార్టీలు ఆలోచిస్తున్నాయండి. ఇక్కడ సామాజిక వర్గంలో నన్ను చాలా ఆదరణగాను ప్రేమగాను తణుకు నియోజకవర్గంలో నాకంటూ ఒక అభిమానులు ఉన్నారండి. దాని గురించి నేను బాధపడతలా. పార్టీలు కులాలు చూస్తున్నాయండి. పార్టీలు కులాలు చూడటం వల్ల వెనకబాటుతనం కనపడుతుంది. ఇప్పుడు జనసేనలో నియోజకవర్గ కన్వీనర్గా ఉన్నారు. ఇదే జనసేనలో కూడా మీరు టికెట్ ఆశించారు, ఆఖరి నిమిషంలో వేరే వాళ్ళకి ఇచ్చారు అండి. మళ్ళా ఆ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఓటమి చెందిన తర్వాత ఆయన కనబడట్లా,
మళ్ళా నియోజకవర్గ బాధ్యతలు మీ నెత్తి మీద తీసుకున్నారు. నియోజకవర్గ ప్రతిపక్షంలో ఉండగా నియోజకవర్గ బాధ్యతలు అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది. ఆ ఖర్చుకు కూడా మీరు జడవకుండా మీ అనేది మీపై వేసుకుంటారు గల కారణాలు ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం, సేవ చేయాలన్న ఆలోచన, ఏదో పార్టీలో సేవ చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీలోకి చేరటం జరిగింది. తర్వాత వైఎస్ఆర్లో టికెట్ ఆశించాం, జనసేనలో టికెట్ ఆశించాం, కానీ సమాజ వర్గాల పరిగణలో తీసుకుని నన్ను పక్కన పెట్టడం జరిగింది. కానీ సేవ చేయాలన్న ఆలోచన నాలో ఇంకా సచిపోల. మీరు అనుకున్నారు సేవ చేయాలన్న ఆలోచనతో సేవ చేస్తుందని అన్నారు. రేపొద్దున 2024 వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే జనసేన పార్టీ మీకు టికెట్ ఇవ్వకపోతే, మిమ్మల్ని గతంలో వాడుకున్నట్టు వాడుకుని వదిలేస్తే మీ అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఈ రెండు టర్మ్స్ ఎలా ఆలోచించానో నెక్స్ట్ టర్మ్ కూడా అలాగే ఆలోచించాను. ఇచ్చినప్పుడు ఒక విధంగాను, ఇవ్వనప్పుడు ఒక విధంగాను. మనం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనేమో ఎక్కువగా మాట్లాడతాం, పార్టీ నుండి బయటకు వచ్చేసిన తర్వాత నాయకుడి గురించి, పార్టీ గురించి అవహేళనగా మాట్లాడతాం. అలాంటి ఆలోచనలు మా పెద్దలు మాకు నేర్పలేదు. మీ వ్యాపారాలు సైతం వదిలేసి నియోజకవర్గ సమస్యల మీద, ప్రజల కష్టాల మీద మీరు దృష్టి ఎక్కువగా మళ్ళిస్తున్నారు అన్నారు. జనాలు చెబుతున్నారు ఈ రోజున టికెట్ వచ్చినా రాకపోయినా అదే పార్టీలో పనిచేస్తానండి అంటున్నారు. కొంతమంది టికెట్ వచ్చిన తర్వాత, పార్టీ గెలిచిన తర్వాత కూడా పార్టీలు మారుతున్నారు. అంటే అసలు వాళ్ళ మీద మీ పార్టీలు మారే అభిప్రాయాల మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు స్వలోభం అండి, అన్ఎంప్లాయ్మెంట్స్ అండి. వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ కోసం రాజకీయంలోకి వచ్చిన వ్యక్తులు కానీ రాజకీయంగా సర్వీస్ చేద్దామన్న వ్యక్తులు కాదండి. ఎందువల్ల అంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అందులో ఎత్తుక్కుంటూ వాళ్ళు డెవలప్ అవుతూ వాళ్ళ ఆస్తులను డెవలప్ చేసుకుంటాకే రాజకీయ పార్టీలను వేదికగా చేసుకున్నారు తప్పండి, సర్వీస్ చేద్దామన్న ఆలోచనతో రాజకీయ పార్టీలని లోకి వచ్చిన వ్యక్తులు కాదండి. మీ పార్టీ నుంచి, మీ జనసేన పార్టీ నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు. ఆయన కూడా నేను జనసేన ఎమ్మెల్యేనని చెప్పుకోకుండా ఎవరో రాపాక వరప్రసాద్ రాజోల నియోజకవర్గం వైసీపీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే పార్టీలో ఉన్నప్పుడు ఒక విధంగానూ, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఒక విధంగానూ విమర్శించి మనస్తత్వం ఇతర పార్టీలకు ఉంటాయి ఉండొచ్చు, కానివ్వండి జనసేన పార్టీకి లేదండి. ఎందువల్లంటే ఆయన రాపాక వరప్రసాద్ నెగ్గిన వెంటనే పవన్ గారికి ఏ స్థానం ఇచ్చామో ఆయనకి కూడా మా మనసులో అదే స్థానం ఇచ్చాం. కానీ ఆయన వెర్షన్ ప్రకారం ఆలోచితే అధికార పార్టీలోనే ఉంటే ప్రజలకు నేను సేవ చేయగలను, ఏదన్నా లబ్ధి కావాలంటే అధికార పార్టీలోనే ఉంటే జరుగుద్ది, లేకపోతే నా మీద ఇక్కడ ఇంకో ఇన్ఛార్జ్ చేస్తారు, నేను ఎమ్మెల్యేనే ఉన్నా కానీ నాది వైట్ పేపరే కానీ నా సంతకం ఎటు పనికిరాదు అన్న ఆలోచనతో ఆయన ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో మరి పార్టీని పక్కన పెట్టి వైఎస్ఆర్ పార్టీకి ఆయన బ్రహ్మరథం పెడతం జరుగుతుంది. దాని గురించి మేము రాపాక వరప్రసాద్ గురించి మేము మాట్లాడితే మమ్మల్ని మేము కించపరచుకున్నట్టు ఉంటుందన్న ఉద్దేశంతో ఏంటంటే మేము ఆయన విజ్ఞతకి అవకాశం ఇస్తూ మేము నిశ్శబ్దంగా ఉండటం జరుగుతుంది. మీరు బాగా చెప్పారు. ఇప్పుడు రాపాక వరప్రసాద్ గారి సంగతి కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇవాళ అన్ని పార్టీలు కూడా, ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా అటు ఇటు అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, మన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరావు గారు వైసీపీ నుంచి గెలిచారు, అధికారంలో ఉన్నారు పార్టీ ఆయన. అయినా సరే ఆయన కూడా ఆ పార్టీకి వ్యతిరేక విధానాలుగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆయన వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరిగిందండి, తర్వాత టికెట్ కోసం తెలుగుదేశంలోకి వెళ్ళడం జరిగింది, తర్వాత చివరి నిమిషంలో బీజేపీకి వెళ్ళడంలో జరిగింది. కానీ ఆయనకి ఎక్కడ సముచిత స్థానం దొరకలేదు. 2014 2019 వైఎస్ఆర్సీపీలో ఆయనకు సముచిత స్థానం దొరికింది, అందులో పోటీ చేశారు, నెగ్గారు. కానీ ఆయన్ని ప్రభుత్వాన్ని కొచ్చినేస్తున్నాడండి, తప్పుని తప్పని చెబుతున్నాడు. తప్పుని తప్పని చెబుతుంటే అది వైఎస్ఆర్ పార్టీకి నచ్చట్లేదండి. నచ్చక ఆయన బీజేపీకి సపోర్టుగా ఉన్నాడు, జనసేనకి సపోర్టుగా ఉన్నాడు, లేకపోతే తెలుగుదేశం కోవట్టు, ఇలా ఏంటంటే వాళ్ళకి నచ్చిన విషయాన్ని ఎదరోళ్ళకి ఏంటంటే అవసరం లేకుండా వాళ్ళని తప్పుడు మనుషులుగా చిత్రీకరించుతున్నారు. ఎలా చిత్రీకరించుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న రైతుల సమస్య గురించి మాట్లాడారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి మద్దతు ఇవ్వడం కానీ మీరు సమర్థిస్తున్నారు? నేను సమర్థించనండి. కష్టాలని నష్టాలని భరాయించగలిగితేనే పార్టీలో ఉండాలండి. గెలిచిన పార్టీలోనేమో లబ్ధి పొందామని ఓడిన పార్టీ నుంచి వెంటనే బయటకు వెళ్ళిపోయి పార్టీ నాయకులను అందరినీ విమర్శించడం చాలా తప్పండి. నా ఆలోచన ఏంటంటే అది తాత్కాలిక లబ్ధే తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. మీ పార్టీ గురించి, వైసీపీ గురించి మాట్లాడుకున్నాం, అదే తెలుగుదేశం నుంచి కూడా వల్లభనేని వంశీ గారు గన్నవరం శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో గెలిచి
వైసీపీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. మరి అసలు దాన్ని ఎలా తీసుకోవాలంటారు? రెండు రోజులు మాట్లాడారు సార్, వంశీ వెళ్ళిపోయాడు తెలుగుదేశం నుంచి వంశీ వెళ్ళిపోయాడని. రెండు రోజులు మీడియాలు గొగ్గోలు ఎత్తినాయి. ఆయన మైక్ ఆయన నోటికాడ ఏదో మైక్ ఎట్టారు, ఆయన ఏదో మాట్లాడాడు. వైఎస్ఆర్ పార్టీ దగ్గర ఏదో మైక్ ఎట్టారు, వాళ్ళు ఏదో మాట్లాడారు. రెండు రోజుల్లో మర్చిపోయి వ్యక్తి కింద తయారయ్యాడు వంశీ అండి. పార్టీ మారినప్పుడు ఉన్న గౌరవం పార్టీ మారిన తర్వాత ఉండదండి. ఎప్పుడన్నా సరే మనిషికి విలువ ఆ మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి విలువ వస్తుంది తప్ప పార్టీలు మారినంత మాత్రాన విలువ రాదు. ఎందువల్లంటే ఆయనకి ఎమ్మెల్యే కొత్త కాదు, ఎమ్మెల్యే రెండు మూడు సార్లు నెగ్గాడు. ఆయన ఏమి ఆశించి అందులోకి వెళ్ళాడు అన్నదే ఆయన వ్యక్తిగత విషయం. ఎందువల్లంటే మీరు ఏదో అడిగారని ఆయన తెలియని వ్యక్తి గురించి నేను ఏదో తెలియని మాటలు మీరు నా దగ్గర మైకి పెట్టారు ఇంటర్వ్యూ చేస్తున్నారని నేను మాట్లాడాను అనుకోండి, నా విజ్ఞత నేను కోల్పోయినట్టుంటుంది. ఆ ఆలోచన ఆయనకు ఉండాలి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నుంచి ఒక 23 మంది ఎమ్మెల్యేని తన పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అలాగే మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. ఇప్పుడు ఒక వ్యక్తి చేస్తే అది తప్పు, ఒక ప్రభుత్వం ఒక పార్టీ అధినాయకులే మంత్రి పదవులు ఇచ్చి అపోజిషన్ పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకుని ఇందులోకి మంత్రి పదవులు ఇవ్వడం పట్ల అసలు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ఖర్చులండి. ఎందువల్లంటే ఒకసారి పోటీ చేసినా, ఒకసారి పోటీ చేసి ఓడిపోయినా, ఒకసారి నెగ్గినా ఆ ఫలాలు అనుభవించిన వాళ్ళకి ఏంటంటే ఈ ఖర్చులను పూర్తిగా సంపూర్తిగా చెప్పగలరు. కానీ నాలా టికెట్ వరకు వెళ్ళి ఆగిపోయిన వ్యక్తులు చెప్పాలంటే కొద్ది కష్టసాధ్యమైన విషయమేనండి. అయినా కానీ నేను చెప్తున్నాను. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు ఇంకే పార్టీ ఉండకూడదన్న ఆలోచనతో ఇతరులని ఆకర్షించి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం జరిగింది. అదే వ్యక్తులు బయటికి వెళ్ళి ఎలక్షన్ టైంలో కొందరు మన్ని వైఎస్ఆర్లో టికెట్ తెచ్చుకోవటం జరిగింది. మరి అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అప్పుడు తప్పని చెప్పారు, అసెంబ్లీకి వెళ్తే మాకు ప్రశ్నించి అవకాశం ఇస్తలేదు, మాకు మైక్ కట్ చేసేస్తున్నారు, నేను అసెంబ్లీని బాయ్కట్ చేస్తున్నానని అసెంబ్లీలో అడుగుపెట్టిన వ్యక్తి మరి వంశీని కానీ కొంతమంది వ్యక్తులను కానీ ఆయన ఎలా తీసుకున్నాడు అంటే పార్టీలోకి తీసుకోలేదండి. ఆయన ఏమన్నాడంటే నేను పార్టీలోకి తీసుకోవాలంటే వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ ఫ్రెష్గా నెగితే తీసుకుంటానన్నాడు. ఆయనకు అవసరం ఏముందండి? 151 మంది ఉన్న వ్యక్తి ఆ మాట మాట్లాడకపోతే ఇంకేం మాటలు మాట్లాడతారండి? మీకు ఏంటంటే వాడమల్లయ్య బోడిమల్లయ్య అన్న టైప్లో ఈ రాజకీయాలు ప్రజెంట్ జరుగుతున్నాయండి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో మీ పార్టీకి గత మీరు 9 సంవత్సరాలుగా మీరు పార్టీ ఆవిర్భావం తగ్గించి పనిచేస్తున్నారు. మొన్న చివరి వరకు మీ పేరు వెళ్ళి ముందు మీకు సీటు ఇస్తానని కూడా పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఆయనలోకి వెళ్ళి మీరు ఆ తర్వాత మీకు సీట్ ఇవ్వలేదు, వేరే వాళ్ళకి కేటాయించారు. అయినా సరే ఆ కేటాయించిన వేరే వ్యక్తి తీసుకున్న వ్యక్తి కూడా ఓటమి చెందిన తర్వాత నియోజకవర్గ బాధ్యతలను తన మీద పెట్టుకోకుండా పెట్టుకుంటే ఖర్చు అయిపోతుందని ప్రధాన ఉద్దేశం ఏంటంటే వ్యక్తిగత పనులు మానేసుకోవాలి, వ్యాపారాలను మానేసుకోవాలి, టైం కేటాయించాలి. ఎమ్మెల్యేని ఎలా కాదు కదా, ప్లస్ ఈ ఖర్చు ఎందుకు, ఈ టైం కేటాయించడం ఎందుకు కొంతమంది వెళ్ళిపోతున్నారు. మీరు వ్యాపారాన్ని సైతం ఇప్పుడు వదిలేసి నియోజకవర్గ ప్రజలకి జన సైనికులకి అండదండగా నిలబడుతున్నారు, అసలు కారణం ఏంటి? వ్యాపారాలు వదులుకుంటూ అంటూ ఏమీ లేదు గురుగారు. పొద్దున్నే మార్నింగ్ 5కి లేస్తాను, 2-3 గంటలు ఏదో నా కాలుకుచ్చేలే తీర్చుకుంటాను, 1 గంట బిజినెస్ పని చూసుకుంటాను. కనుమ రాత్రి 10 వరకు కూడా పార్టీ కార్యక్రమాల్లోనే మమేకమవుతూ ఉంటుంది. నా దగ్గరికి వచ్చిన సమస్యను నా వల్ల ఇది ఉంటే నేను చెప్తాను, లేకపోతే అధికార పార్టీకి ఏమైనా ఫేవరబిలిటీ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్తే అది పని అవుద్దో చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యకు సొల్యూషన్ చెప్తాను తప్ప ప్రతి విషయంలోనూ నేను ఎంటర్ అయ్యి కాంట్రవర్సీ విషయాలకు నేను వెళ్ళను. రామచంద్రరావు కాంట్రవర్సీ విషయాలకు వెళ్ళడు. ఎందువల్లంటే నా శక్తి ఏంటో నాకు తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నవాడు ఏమి చేయగలడో అదే మాట్లాడతాను తప్ప అధికార పక్షం చేసి పనులు అధికారం చేసి పక్షం మాట్లాడే మాటలు రామచంద్రరావు మాట్లాడలేదు కాబట్టి ఈ 9 సంవత్సరాల్లో రామచంద్రరావు రాజకీయం చేయగలుగుతున్నాడు. తణుకు నియోజకవర్గంలో మీరు గత మీ బాల్యం కూడా ఇక్కడే నడిచింది. తణుకు యొక్క సమస్యలు అభివృద్ధి కూడా మీకు ప్రతిదీ మీకు తెలుసు. మీరు చూస్తుండగానే ఇంచుమించు ఒక 7 ఎమ్మెల్యేలు కూడా మీ కళ్ళ ముందు అలాగా పరిపాలించారు, తణుకు నియోజకవర్గాన్ని మారారు. ఇంకా సమస్య తణుకు ఈ సమస్య ఉంది అండి అని మీరు చెప్పడం కదా, సమస్య ఏదైనా ఉందంటారా? మీరు గుర్తించిన సమస్య ఉందండి. ఏంటండి అది? ఇళ్ల స్థలాలండి మెయిన్ సమస్య. ఎందువల్లంటే ఇక్కడ ఆంధ్రా సోకర్స్ ఉండడం వల్ల ఎంప్లాయ్మెంట్ కలిగిందండి, అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిందండి. ఎలా పెరిగిపోయిందంటే ఎంప్లాయీస్ ఆంధ్రా సోకర్స్ వల్ల అక్కమాంబ టెక్స్టైల్ ఉంటాం, సత్యనారాయణ స్పిన్నింగ్ ఉంటాం, కొన్ని కాస్ట్లో ఇలాగా కొన్ని ఇండస్ట్రీలు అబ్బగా ఏర్పడటానికి తణుకు నియోజకవర్గం ఉపయోగపడ్డది. శాంతియుత వాతావరణానికి కూడా తణుకు నియోజకవర్గం ఉపయోగపడ్డది. అదే
తణుకు పాలిట శాపంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే ఎవరైనా సరే ఎంప్లాయీ తన జీవితంలో ఒకసారి ఇక్కడ జాబ్ చేస్తే చివరి దశలో కూడా ఇక్కడ స్థిరపడిపోవాలన్న ఆలోచనతో ఇక్కడ ఇళ్ల స్థలాలు తీసుకోవటం, ఇళ్ళు ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి ఆటోమేటిక్గా గజం 5,000కి 6,000కి దొరకవలసిన గజం మెయిన్ రోడ్లో అవుతే 1,00,000 రూపాయలు, లోపల అవుతే 20,000-30,000 రూపాయలు తక్కువ కానీ రాని పరిస్థితులు ఏర్పడినప్పుడు సామాన్యుడు 10,000-20,000 జీతం తీసుకునే వ్యక్తులు ఎక్కువండి. ఆ వ్యక్తులు ఒక 100 గజాల స్థలం తీసుకోవాలంటే తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళకి ఎక్కడన్నా శాశ్వత గృహాలు కల్పించాలి అన్న ఆలోచన 3 టర్మ్స్ బట్టి ఎమ్మెల్యేలు వస్తున్నా కానీ ఏదో మాటలు చెప్పడం, వాళ్ళ పాపం గడుపుకుంటాం ఎదరగలటమే తప్ప మరి ఎప్పుడూ జరగలేదు. ఇళ్ల స్థలాల సేకరణకి స్థల సేకరణ చేయటం కానీ, 2000 స్థలాలు ఇవ్వటం కానీ జరగలేదు. 2004లో కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థల సేకరణ జరిగిందండి, కానీ చాలా తప్పుడు తడగ్గా జరిగింది. ఎలా జరిగిందంటే వేలుపూరు గ్రామానికి మండపాక సరిహద్దుల్లో ఇచ్చారండి. మండపాక సరిహద్దుల్లోదేమో నీటి ముంపుకు గురయ్యి అతి పల్ల ప్రాంతం ఏదుందో చూసి 30 లక్షలు 35 లక్షలు పలికే భూమిని 70 లక్షలు కోటి రూపాయలు పెట్టి పర్చేజ్ చేయటం జరిగిందండి. దానికి పూడికని కొన్ని నిధులు దుర్వినియోగం చేయటం జరిగింది. ఇవన్నీ ఇళ్ల స్థలాలు ఇచ్చేవాళ్ళకి లబ్ధి మాట ఎలా ఉన్నా కానీ వైఎస్ఆర్ పార్టీ సభ్యులకి ఏంటంటే జేబు నింపుకుంటాకు ఉపయోగపడ్డదే తప్ప ఇళ్ల స్కీమ్ అన్నది తణుకు నియోజకవర్గ ప్రజల కోరిక ఏమాత్రం తీరలేదండి. ఇప్పుడు స్థలాలు అయితే ఇస్తున్నారు కదండి, స్థలాలు అయితే ఇస్తున్నారండి, అది కరెక్ట్ లబ్ధిదారులకు జరగట్లేదు. ఎందువల్ల జరగట్లేదంటే మా ఆస్తి ఉంది, మా నాన్నగారి పేరు మీద ఉంది, నేను ఇళ్ల స్థలం కావాలని అప్లై చేస్తుంటే అన్ని విధాల అర్హులు ఉన్నైనా కానీ నాకు ఇళ్ల స్థలం కేటాయిస్తున్నారు, అర్హత లేని వాళ్ళకి ఇళ్ల స్థలం దొరకట్లేదు. ఇప్పటి వరకు అటువంటి సమస్యలు కానీ అటువంటి లబ్ధిదారులు కానీ మీ దృష్టికి ఎవరైనా వచ్చారా? తణుకు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ ఈ సమస్య ఉందండి. దువ్వా ఉన్నాయి, కోనాల ఉన్నాయి, ముద్దాపురం అవునాయి, మండపాక అవునాయి, పైటిపుర అవునాయి, ఈ గ్రామాలన్నీ కూడా కరెక్ట్ లబ్ధిదారుల ఎంపిక జరగలేదండి. వెంకటాపురంలో కూడా ఇలాగే జరిగిందని అక్కడ స్థానికులు మాకు చెప్పారు. అది ఇప్పుడు మీరు ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకెళ్లారా? ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం ఏముందండి, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఈ విషయం గురించి. తణుకులో జరిగిన అవినీతి ఇంకెక్కడా జరగలేదు, మీరు ఏం చేస్తున్నారు, 70 లక్షల పొలాలు కోటి రూపాయలను 30 లక్షల పొలాలు 70 లక్షలు కొన్నారు మాట్లాడటం జరిగింది. కానీ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో విన్నారు కానీ ఎటువంటి స్పందన ఆయన ఇవ్వలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నేతగా ఆయన అనేక ఆరోపణలు చేస్తారు ఏంటి. ఇక్కడ మీకు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి, మీకు ఇటు కార్మిక నాయకులతో కూడా వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. ఈ 2 పరిచయాలలో అసలు మీరు ఆ నాయకుల దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదు ఈ సమస్య పరిష్కారానికి? అధికారంలో ఉన్నవాడి దగ్గరికి మనం ఏదైనా వెళ్తే అధికారాన్ని అనుభవించి వ్యక్తి మాటలకి మన మాటలకి చాలా వ్యత్యాసం ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల ఏంటంటే అధికార పార్టీకి కానీ అధికారం అనుభవించి వ్యక్తులకు కానీ నేను ఎప్పుడు దూరంగా ఉంటానండి. సమస్యను ప్రశ్నించడం జరిగిందండి, జనసేన పార్టీ తరఫున సమస్యను లేవనెత్తడం జరిగింది. పత్రికాముఖంగా కానీ ఇది మీడియా ముఖంగా కానీ కార్యకర్తలతో కానీ మేము విషయాన్ని రేజ్ చేస్తాం వల్లే అది అసెంబ్లీ వరకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే వరకు ఆ సమస్యను తీసుకెళ్ళటం జరిగిందండి. ఇదే సమస్యని మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మీరు పెట్టారా? తీసుకెళ్ళామండి, కానీ ఏంటంటే ఆయన స్పందించారు, కానీ ఏంటంటే ఆయనకు కూడా ఏంటంటే అన్ని ఛానళ్ళు అనుకుగా లేవండి, అన్ని పేపర్లు అన్ని ఛానళ్ళు అనుకుగా లేవు. రాజకీయం చేయాలంటే తగినంత డబ్బు ఉండాలండి, ఒక పేపర్ ఉండాలండి, ఒక టీవీ ఛానల్ ఉండాలి. ఇవన్నీ లేనప్పుడు రాజకీయంగా అనర్హుడండి ఇండియాలో నా ఆలోచన ప్రకారం. అన్ని వనరులు ఉంటేనే రాజకీయం చేయగలవండి. ఇప్పుడు ఆయన దగ్గర అయితే డబ్బు లేదు, లేకపోతేనేమో కొన్ని ఛానల్స్ లేవు, పేపరు లేదండి, పేపరు లేదు. మీ దగ్గర ఉన్నాయి కదండి, అంటే కొన్ని మీ అంటే ఆయన అనుచేత వర్గం కింద ఆయన పార్టీ తరపు నాయకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఆయనకన్నా ఎక్కువ పదవులు ఐఏఎస్ ఐపీఎస్లు లేకపోతేనేమో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అందరూ ఉన్నారు. ఎక్కడండి? జనసేన పార్టీలో. మీ పార్టీలో ఉన్నారు కదండి. జనసేన పార్టీలో సామాన్యుడు ఉన్నాడండి. జనసేన పార్టీ జెండా ఉద్దేశం సామాన్యుడి జెండా, అంతేగాని కోఆపరేటివ్ వ్యవస్థ జెండా కాదండి. 99 ఛానల్ కొద్ది ఫేవరబిలిటీగా ఉంటుంది అంతే తప్ప ఆ ఛానల్ కూడా మాది కాదండి. ఏంటంటే
ప్రశ్నించే విషయాన్ని ఏంటంటే ఒకటికి రెండు సార్లు వాళ్ళు దృష్టికి తీసుకెళ్తారండి. ఇప్పుడు లోకల్గా ఏమవుతుందంటే రాజకీయంగా ఏబిఎన్ కానీ ఈటీవీ కానీ సాక్షి కానీ టీవీ ఫైవ్ కానీ ఇలా మెయిన్ ఛానల్స్ ఉన్నాయి. సిటీ కేబుల్ వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ చూసి నెంబర్స్లో ఆ ఛానల్లో ప్రొడ్యూస్ చేస్తాం జరుగుద్ది. ఈ 99 టీవీ కానీ మీరు కానీ ఎవరైనా ప్రొడ్యూస్ చేసే ఛానల్ ఆ చివరి ఎక్కడో పెడతారండి, అవి కొందరికి రానే రావు. అందువల్ల ఏంటంటే సమస్యను మేము మాట్లాడటం జరుగుతుంది, పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ మేము తెలియపరచడం జరుగుతుంది. కానీ దాని మీద స్పందన ఎంతవరకు వస్తుందన్నది ఏంటంటే అధికార పార్టీ స్పీడ్ మీద మేము చేసే కార్యక్రమం మీద కనపడతలేదు. ఎందువల్ల అంటేనండి, ఇసుకు గురించి మాట్లాడుతున్నాం దానికి స్పందన లేదండి, స్థలాల గురించి మాట్లాడుతున్నాం దానికి స్పందన లేదు, రైతు సమస్య గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం దానికి మార్చి కుల వ్యవస్థ కులం అంటగట్టి కులాన్ని ఆహ్లాదింతూ అసలు విషయాన్ని మార్పు చేస్తున్నారండి. అది రాజకీయ చతురత అండి. ఆ రాజకీయ చతురత వైఎస్ఆర్ పార్టీ ప్రతి విషయంలోనూ చూపెడుతుందండి. ఎందువల్లంటే రామచంద్రరావు మాట్లాడంటే ఒక సమాజ వర్గానికి చెందిన వ్యక్తి, ఆ రామచంద్రరావు సమాజ వర్గం ఓడితోటే రామచంద్రరావుని తిట్టిస్తారు. ఎందువల్లంటే కౌంటర్ అది అది అధికార పార్టీ ఆ విధానం మంచి విధానమే కాదని నేను అంటలేదు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఏదో ఒకటి విమర్శించుకుంటూ ఉంటాయి, అది సద్విమర్శ అయి ఉండాలి. ఇప్పుడు కొడాలని గారు ఉన్నారు గుడివాళ్ళు, మీ పార్టీ అధినాయకుడిని ప్రశ్నించారు, విమర్శలు చేశారు, ఆ విమర్శలపై మీ యొక్క అభిప్రాయాలు ఏంటి? సార్, ఆ ఇత్తనం ఎక్కడదండి? ఆయన ఎక్కడ పుట్టాడు? ఆయన తెలుగుదేశంలో పుట్టాడు. తెలుగుదేశంలో రెండుసార్లు టికెట్ ఆయనకి ఇవ్వకపోతే ఓసారి హరికృష్ణ గారితో చెప్పించుకున్నాడు, ఓసారి జూనియర్ ఎన్టీఆర్తో చెప్పించుకుని అందరి కాళ్ళు పట్టుకుని టికెట్ తెచ్చుకుని అదే పార్టీ నుంచి ఏమో వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళి ఇక్కడ మినిస్టర్ కావటం కోసం మరి ఆయన నోటుకు వచ్చినట్టల్లా. అసలు హిందూ సమాజం ఇలాంటి మాటలు ఉంటాయా? రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడతారా? అసలు సమాజానికి మనం ఏం సంకేతం ఇస్తున్నాం అన్నది ఆలోచన లేకుండా అసెంబ్లీ సమావేశంలో గతానికి వెళ్ళిపోతారండి. రామారావు ఏం చేశాడు? రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? అసలు నిన్ను ఏదో చేయమనే కదా 150 సీట్లు ఇచ్చి నిన్ను అక్కడ కూర్చోబెట్టింది. గతాన్ని తడుకుంటాం, గతాన్ని విమర్శించడం, ఎవరినో పప్పు అంటాడు, ఎవరినో ఉప్పు అంటాడు, ఎవరికి ఉండి బాడీ లాంగ్వేజ్ వాళ్ళకుంటూ ఉంటుంది, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళే, అవన్నీ మానేసి ప్రజలకు ఏ విధంగా సేవ చేద్దామన్న ఆలోచన మానేసి వ్యక్తిగత విమర్శలకు వెళ్ళి చాలా అసెంబ్లీ సమావేశాలను చాలా తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన గురించి మాట్లాడితే మా విలువ తగ్గుద్దన్న ఆలోచనతో ఆ క్వశ్చన్కి నేను సమాధానం చెప్పలేనండి. ఎందుకంటే అదే కొడాల నాని గారు మీ పార్టీ అధ్యక్షుడిని కూడా కులంతో కూడా దూషించారని మీ పార్టీ నాయకులు కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అసలు అంటే కొన్ని చోట్ల అది గుడివాడ అవ్వచ్చు లేదా తణుకు అవ్వచ్చు, ఎమ్మెల్యే ఏ పార్టీ అయినా సరే మీ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం నుంచి ఇదే గారు గుడివాడ కూడా ఇక్కడ కూడా అండి, వీళ్ళకి అన్ని సామాజిక వర్గాల ప్రజల ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యే అయ్యారు. పార్టీ ఏదైనా సరే సార్, అయినా సరే కులం అలాగే సార్, కులము ఇంటి పేరు గోత్రము ఇవన్నీ ఏంటంటే మన కుటుంబ పరంగా కుటుంబ వ్యవహారాలు చేసుకోవటానికి తప్పండి, మన రాజకీయ వ్యవస్థలో వాడుకుంటే కుల వ్యవస్థ లేదండి. అంబేద్కర్ చాలాసార్లు ఇదే విషయం చెప్పాడు. ఏమని చెప్పాడండి? కుల వ్యవస్థను నిర్మూలించండి, అంటరాని తనాన్ని పారద్వాలండి. కానీ ఇప్పుడు మన నాయకులందరూ చేసే పని ఏంటి? నేను కాపుల్ని, నేను కమ్మోడిని, నేను బీసీని, వ్యక్తిగతంగా నువ్వేంటి అన్నది నువ్వు చెప్పుకుని నువ్వు రాజకీయం చేసినప్పుడు ఇంకా రాజకీయ వ్యవస్థలో నువ్వు రాజకీయంగా మనుగడ లేనోడికి నిరుపేదకి నువ్వేం చేయగలవు? ఇప్పుడు మీ వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది నాయకులు పవన్ నాయుడు, నిన్నదాకా పవన్ కళ్యాణ్, ఇవాళ పవన్ నాయుడు అని కూడా నేను దూషించారు. ఈ అంటే కుల పేరెట్టి దూషించారు. దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? మీ నాయకుడికి నిజంగా కులాభిమానం ఉందంటారా లేదంటారా? పవన్ కళ్యాణ్ గారికి కుల అభిమానం లేదండి. ఎందువల్ల అంటే అలా ఏదన్నా విమర్శించాలి, పవన్ గారికి కులం ఉంది అని ఏదన్నా మాట్లాడాలంటే మొట్టమొదటిగా రామచంద్రరావు మాట్లాడాలండి. ఎందువల్ల మాట్లాడాలంటే తణుకు నియోజకవర్గంలో సామాజ వర్గ పరిస్థితులను బట్టి కాప సమాజ వర్గానికి టికెట్ ఇస్తే నేను కమ్మ సమాజ వర్గం అయ్యండి కూడా నేను మాట్లాడకుండా నేను ఇంట్లో కూర్చున్నానండి. ఇంకో విషయం, ఇప్పుడు నాన్నగారు మాట్లాడుతున్నారు అన్నారండి, ఆయన ఏ సమాజ వర్గం చెప్పుకుని ఆయన టికెట్ తెచ్చుకున్నాడండి? ఆ సమాజ వర్గాన్ని ఆయన హ్యానల్ చేసి మాట్లాడటం ఆయన విజ్ఞత వదిలేస్తున్నామండి. అతను ఇప్పుడు పెద్దలు ఏదో మాట్లాడారండి, వాళ్ళంటే మాకు గౌరవం. ఎందుకు గౌరవం అంటే 3-4 సార్లు వాళ్ళని ప్రజాప్రతినిధులుగా అక్కడ ప్రజలు ఎన్నుకున్నారండి. అంటే వాళ్ళకి మంచి స్థానం ఉందండి, వాళ్ళకి ప్రజల హృదయాల్లో మంచి స్థానం ఉంది. ఆ స్థానాన్ని ఏంటంటే వాళ్ళు చపల దృష్టితో నోటికి ఏదో వచ్చినట్టు అది మాట్లాడి వాళ్ళకున్న గౌరవాన్ని వ్యక్తిత్వాన్ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారండి.
నా అభిప్రాయం అది. తణుకు నియోజకవర్గంలో ప్రస్తుత శాసనసభ్యులుగా కర్ము నాగేశ్వర గారు ఉన్నారు. ఆయన యొక్క పరిపాలనా దక్షత ఏ విధంగా ఉందనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఆయన కృషి చేస్తున్నాడా లేదా? అయితే లేదా కొంతమంది వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అని వ్యతిరేకత భావం చూపిస్తున్నారా అనే దాని గురించి? అదే దగ్గరగా చూసుకునే వాళ్ళకి అది తెలుస్తుందండి. కానీ కాన్మూర్ నాగేశ్వరరావు గారి గురించి మా ప్రతిపక్ష నాయకుడు లేకపోతే మాకు ఆపోజిట్ ఎమ్మెల్యే లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యే అని మేము తప్పుగా మాట్లాడతాం అది విజ్ఞతకి మంచిది కాదు. ఏ సమస్య దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన వెంటనే స్పందించాడు. అది జరుగుద్దా లేదా అన్నది వేరే విషయం. స్పందన మాత్రం కరెక్ట్గా ఉంటుంది. ప్రభుత్వ పథకాలు కూడా లబ్ధిదారులు అందరికీ అందే విధంగానే చూస్తాడు. కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే ఇతర పార్టీ వ్యక్తులను ఏంటంటే కొద్ది హైడ్రాలిక్ తొక్కి అలవాటు ఆయనకి ఎక్కువగా ఉంది. అది ఎక్కువగా మేము మైనస్ కింద భావిస్తాం. కానీ ఏ పార్టీ వ్యక్తులైనా కానీ తమ్ముడు అన్నయ్య అని ప్రేమగా మాట్లాడి గుణం స్నేహం చేసి లక్షణం రాజకీయంగా ఆయన దగ్గర అన్ని వనరులు ఉన్నాయి. కానీ ఏంటంటే ప్రతిపక్షంగా మాలాంటి వ్యక్తులు చూసినప్పుడు ఏంటంటే కొద్ది మా మీద చిన్నతనమో లేకపోతే హ్యాన్లో మా పార్టీ అంటే గుర్తింపు లేదో మరి మమ్మల్ని కొద్ది చిన్నతనంగా చూడటం జరుగుతుంది తప్ప ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్పందించడం బాగా జరుగుతుంది. మరి ఆ విషయంలో ఆయన మేము తప్పు పడటానికి మేము ఏ విధంగా సరిపోం. ఎందువల్లంటే గతంలో జడ్బిటీసీ చేశారు ఆయన, ఓసారి ఎమ్మెల్యేగా చేశారు, మన్ని ఎమ్మెల్యేగా చేశారు. ఆయనకి అభివృద్ధి గురించి కానీ ఇంకో దాని గురించి కానీ మేము చెప్పనవసరం లేదు. కానీ ఏంటంటే ప్రతిపక్ష నాయకులను మాత్రం ఆయన కొద్ది చులకనగా మాట్లాడతాం. ప్రతిపక్ష నాయకుల సంగతి వదిలేస్తే ప్రజలకు అన్ని సదుపాయాలు సంక్షేమ పథకాలు అందే విధంగా ఆయన కృషి చేస్తున్నాడు అనుకుంటున్నారా లేదా సూటిగా చెప్పండి? కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయండి. ఎందువల్ల అంటే కట్టలు లబ్ధిదారులను గుర్తించట్లా. నేను జనసేన పార్టీలో ఉన్నా మా పార్టీ వాళ్ళు నన్ను వ్యతిరేకరించిన నేను మాట్లాడే మాటలని నేను నిక్కొచ్చేంతంగా మాట్లాడగలను. ఎందువల్లంటే నాకు ఇండివిజువల్గా నా స్వశక్తి మీద నేను బతికే వ్యక్తిని, నాకు ఎవరు అండదండలు ఎవరు భయభ్రాంతులకి గురి అయ్యే వ్యక్తిని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి పథకాలు ఎలాగున్నాయి కానీ వాలంటరీ వ్యవస్థ అన్నది 100% కరెక్ట్ వ్యవస్థ. ఆ వ్యవస్థను ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ కూడా పూర్తిగా ఉపయోగించుకోవట్లేదు. ఆ వ్యవస్థను పూర్తిగా ఉపయోగించుకున్నప్పుడు పథకాలన్నీ కరెక్ట్గా గ్రౌండ్ స్థాయికి వెళ్తుంది. గ్రౌండ్ స్థాయికి వెళ్ళినప్పుడు లబ్ధిదారులకు కరెక్ట్గా లబ్ధి కలుగుద్ది. వాళ్ళు అది మానేసి వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా వాలంటీర్లను ఉపయోగించుకుంటున్నారు. నెక్స్ట్ ఎంపీటీసీ జడ్బిటీసీ ఇలాంటి ఎలక్షన్లు ఏమీ లేకపోవడం వల్ల ఒక్కో గ్రామంలో ఒక్కో నాయకుడు పుట్టగొడుగులా తయారయ్యి కలెక్షన్ ఏజెంట్ల కింద తయారయ్యారు. మరి ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు మేము సెల్స్లోను మీడియాలోను వాట్సాప్లోను మా భావాన్ని వ్యక్తపరుస్తున్నాం. కానీ మరి కాన్మూర్ నాగేశ్వరరావు గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో వాళ్ళని మాత్రం విచ్చలవిడిగా వదిలేసి మరి కార్యక్రమాలు చేసుకుంటారు. వాళ్ళని ఎవరని చెప్తారండి? ప్రతి గ్రామంలోనూ ఒక పుట్టగొడుగు ఏర్పడ్డదండి. నాయకులండి, స్వశక్తిగా గ్రామానికి ఒక నాయకుడు తయారయ్యాడండి. వాళ్ళు ఏంటంటే ఒక లీడర్షిప్, ఒక మాకు 50-48 గ్రామాలు ఉంటే 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టేనండి. 34 వార్డులు ఉన్నాయి, 34లోనూ 34 ఎమ్మెల్యేలు ఉన్నట్టే. ఎవరికాళ్ళు ఏంటంటే వాళ్ళు డిటెక్టర్ల కింద తయారైపోయి వాళ్ళు ఎమ్మెల్యేల కింద ప్రవర్తిస్తున్నారండి. ఏమండి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే అధికారం రాలేదు. మన సొమ్ము, మన నుంచి ట్యాక్సుల నుంచి వసూలు చేసిన సొమ్ము వాళ్ళు ఇస్తున్నారు. ఏంటండి, అల్లూరు సీతారామరాజు పుట్టిన గడ్డిది. కాటన్ ద్వారా డ్యామ్ కడితే ఆ నీరు తాగి మనం సుఖ సంతోషాలతో ఉంటున్నాం. ఏదన్నా పథకం పెడితే జగన్ అన్న పథకం, చంద్రన్న కానుక, వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఇంట్లో సొమ్ము ఎవరన్నా ఇస్తున్నారా? అల్లూరు సీతారామరాజు పేరు పెట్టచ్చు కదా, టంగుటూరు ప్రకాశం పంతులు పేరు పెట్టవచ్చు కదా, పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టవచ్చు కదా. ఎందరో మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరి పేర్లు మరుగులు పడిపోయి జగనన్న కానుకంట, చంద్రన్న కానుకంట. ఏంటి ఈ వ్యవస్థ, ఎక్కడికి వెళ్తుంది? ఇలా ప్రశ్నిస్తే నన్ను ఇంటికాడు కూర్చోబెడతారు కులం పేరు చెప్పి. ఇప్పుడు మీరు అన్నారు 40 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్ర కలిగి 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసి మిగతా సంవత్సరాలు ప్రతిపక్ష నేతగాను ఎమ్మెల్యేగాను పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో ఇంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే స్వయం కృపరాధం అండి. ఎందువల్లంటే స్పెషల్ ఛాసెస్ గురించి బీజేపీతో కలుపుతున్నాను, ఢిల్లీ కంటే మంచి రాజధాని కట్టేస్తాను అని బీజేపీతో కమిట్మెంట్ తీసుకుని అక్కడికి వెళ్ళి స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చి
పోలవరం నిధులు ఏమో ఇంకో దానికి దుర్వినియోగం చేసి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలనేమో ఆయన కంట్రోల్ చేయలేక ఇసుకు సహజ వనరు అది ఫ్రీగా ఇవ్వచ్చు, దాన్ని ఫ్రీ అని పేరు పెట్టి నైట్ టైం టన్నులు 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 రారీలు తోసేసి ఎమ్మెల్యేలందరినీ కుబేరులు చేసేసారండి. ఒక 5-6 ఎలక్షన్కి పోటీ చేసిన వాళ్ళ దగ్గర తరగని డబ్బు సంపాదించుకునే విధంగా ఒక గని, ఒక బంగారపు గని కింద ఇసుకుని ఉపయోగించుకుంటూ తెలుగుదేశం ఎదరికెళ్ళింది. ఈ తప్పిదాలన్నీ ప్రజలు గ్రహించి రాబోయే రోజుల్లో మనకు మంచి జరగాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి కొట్టేశారు తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి కరిష్మా ఏమీ లేదని నా అభిప్రాయం. ఎందువల్లంటే ఆయన గతంలో రాజకీయంగా ప్రజలకు ఏమి చేసింది లేదు. ఆలోచనతో నేను చెప్తున్నాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా ఒక సీఎం అభ్యర్థిని సీఎంని విమర్శించేంత స్థాయి మాత్రం నాకు లేదు. ఇప్పుడు రాజకీయంగా చూసుకుంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీయా జనసేన పార్టీయా? జనసేన పార్టీ అని మేము చెప్పుకుంటాం కానివ్వండి, వాళ్ళ దగ్గర 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళి కూర్చుని మంచో చెడ్డో మాట్లాడుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీయే ప్రతిపక్ష పార్టీ అని. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ లోకేష్ బాబు గారు ఇటువంటి వాళ్ళు ఒకళ్ళే ఇద్దరు మాట్లాడుతున్నారు కానీ మిగతా నాయకులు ఎవరో కూడా మాట్లాడతలేదు. ఎవరన్నా మాట్లాడితే ఏమవుద్దంటే అండి, శుక్రవారం ఎక్కడికో వెళ్తున్నావు, 16 నెలలు ఎక్కడో ఉన్నావు అన్నారు. అచ్చెన్నాయుడిని అదే శుక్రవారం నాడు అరెస్ట్ చేసి ఏ కేసు లేకుండా ఈఎస్ఐ కేసు అన్నారు. పేతాని సత్యనారాయణ గారు అబ్బాయి మీద కేసు అన్నారు. ఇలా కేసులతో భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసినప్పుడు వాయిస్ అన్నది కుంటిపడుతుందండి. ఇప్పుడు మీ పార్టీ నాయకులు ఉన్నారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లేకపోతే ఏమో పోతిన మహేష్ గారు అవ్వచ్చు, బొలిసెడ్డి శ్రీనివాస్ గారు అవ్వచ్చు, ఇంకొక ఆయన ఇలాగా మీరు ప్రతిపక్ష పాత్ర ఈరోజు మీరే పోషిస్తున్నారు ఏంటి? ఆ భయాలు మీకు ఎందుకు లేవు, వాళ్ళకి ఎందుకు ఉన్నాయి? భయం అన్నది ఏంటంటే మనిషి ఆలోచన విధానాన్ని బట్టి, మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి, అక్కడుండి పరిస్థితులను బట్టి, అక్కడుండి లీడర్షిప్ని బట్టి, అక్కడుండి ఏంటంటే కార్యకర్తల మనోభావాలను బట్టి భయభ్రాంతులకు గురవుతున్న జరుగుద్ది. నాయకుడు ఎప్పుడు భయపడ్డు, ఎందువల్లంటే నాయకత్వ లక్షణాలు అన్నది అది ఒక వరం ప్రతి మనిషికి. కానీ ఏంటంటే కార్యకర్తలకు జరిగిన ఇబ్బందుల్ని దృష్టిలో తీసుకుని నాయకుడు కొన్ని విషయాల్లో తిమ్మితంగా నిమ్మదించడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే నిశ్శబ్దంగా ఉన్నారు, స్పీడప్ అవ్వట్లేదు అన్న ఆలోచన ఉంటుంది తప్ప తెలుగుదేశంలో మనకంట మంచి లీడర్లు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, ఏదైనా చేయగలరు. కానీ జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎవరు ఏది మాట్లాడుతుంటే వాళ్ళ మీదకి స్పీడ్గా వైఎస్ఆర్సీపీ వెళ్ళటం వల్ల ఏంటంటే వాళ్ళు నిశ్శబ్దం పాటిస్తున్నారు. ఈ నిశ్శబ్దం ఎంతవరకు ఏంటంటే అండి, ఎలక్షన్ ఒక 6 నెలల ముందర వచ్చే వరకు చాలా చాప కింద నీరులాగా చాలా నిశ్శబ్దంగా నిశ్శబ్దమైన వాతావరణం మెయింటైన్ చేస్తూ ఒకేసారి బగ్గుమంటారండి. ఒకసారి రామచంద్ర గారు, ప్రతిపక్షం అంటే ప్రజల సమస్యల మీద పోరాటం చేయడం, ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి అధికార పక్షానికి వినిపించడం, ఇవాళ ఆ పాత్ర తెలుగుదేశం పార్టీ చేస్తుందా మీ పార్టీ చేస్తుందని భావిస్తున్నారా? జనసేన పార్టీ చేస్తుందండి, జనసేన పార్టీయే చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందువల్ల అంటున్నానంటే మనిషి ఉన్నంతకాలం సమస్యలు ఉంటానే ఉంటామండి. మీరుంటారు, మీకు ఎవరో ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళ కార్డులు కావాలి, వాళ్ళకి అయిన తర్వాత ఇంకొకరు కావాలి, కార్డులు అయిన తర్వాత ఇల్లు కావాలి, ఇలా వనరులు కావాలి. వనరులు కావాల్సి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు ఉంటా ఉంటాయి, కానీ కరెక్ట్ లబ్ధిదారులను చూసి వాళ్ళకి ఇవన్నీ ఇవ్వాలి. రాజశేఖర్ రెడ్డి గారికి ఇన్స్పైర్ నేను అవ్వడానికి కారణం ఏంటంటే అందరికీ అధికారులకి హక్కులు ఎక్కువ ఇచ్చాడు ఆయన. లబ్ధిదారులు ఎవరైనా సరే డైరెక్టర్ పెన్షను, చంద్రబాబు నాయుడు టైంలో పెన్షన్ రావాలంటే 25 రూపాయలు 75 రూపాయలు ఇచ్చేవారు, నాకు పూర్తిగా తెలియదు. ఎవరన్నా చచ్చిపోతే ఊర్లో ఒక 20 మంది ఇస్తే ఎవరైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన పేరు తీసి ఇంకొకటి పెట్టేవారు. అలా కాకుండా రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడంటే ఎంతమంది ఉంటే అంతమంది లబ్ధిదారులకి పెన్షన్ పెట్టాడు, అందుకు దేవుడయ్యాడు ఆయన. యాక్సిడెంట్ జరిగితే ఎవరు చూసుకుని వదిలేసేవారు, 108 పెట్టాడు ఆయన, 104 పెట్టాడు, ఆరోగ్యశ్రీ పెట్టాడు, అందుకు దేవుడయ్యాడు. ఈ పథకాలన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసినవి, కానీ నవరత్నాల వల్ల మాత్రం ఆయన ఏమీ కాలేదు. నవరత్నాల వల్ల ఏమీ కాలేదంటే ఆయన అయిన తర్వాత నవరత్నాలు చేశాడు. ఈ నవరత్నాలన్నీ కూడా అవకతవకలతో జరుగుతున్నాయి. ఎంప్లాయ్మెంట్ కల్పించుకుంటూ వాళ్ళ కార్యకర్తలకి సంపాదన దోసి పెట్టడం కోసమే ఇళ్ల స్థలాల స్కీమ్ జరుగుతున్నదన్నది నా అభిప్రాయం. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు టిప్కో డిప్కో అని ఏదో చెప్తున్నాడు ఆయన, అంతా ఏంటంటే నేలవిడి స్వామి చేస్తాడు ఆయన. పెద్ద పెద్ద హౌసింగ్ కార్పొరేషన్లు కట్టాడు, వాటిని ఎక్కడా కూడా చెదలు పెట్టేస్తున్నారు, రావి మొక్కలు వచ్చేస్తున్నాయి.
మొత్తం కుంటిపడిపోతున్నాయి. వాటిని ఇవ్వకుండా టౌన్లోనేమో 50 గజాలు, విలేజ్లోనేమో 70 గజాలు స్థలాలు ఇచ్చి, అవి ఏంటంటే ముంపుకు గురైన ప్లేసులు ఇచ్చి, మేమేదో చేసేసాం, మేము అన్నదానికంటే ఎక్కువ చేసేస్తున్నాం అని మరి ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. మాలాంటి వ్యక్తులు ఎవరన్నా మాట్లాడుతుంటే కుల ప్రాతిపదికన మమ్మల్ని అనగదొక్కుదొక్క చూస్తున్నారు. ఇదే రామచంద్రారు ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు. 2024 వచ్చేటోడికి, ఎన్నికల దగ్గరికి వచ్చేటోడికి తెలుగుదేశం పార్టీ రామచంద్రరావు మనవాడివే, నువ్వు రా, నేను నీకు టికెట్ ఇస్తానంటే జనసేన పార్టీ వదిలి వెళ్ళిపోతాడని ప్రచారం కూడా అయితే మీ నియోజకవర్గంలో జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు మీరు అది విమర్శను ఎలా తిప్పికొడతారు? నేను చిరునవ్వు నవ్వుతానండి. ఎందువల్లంటే జరగని విషయాలు జరిగినట్టు కల్పించడం చెప్పడమే రాజకీయం. ఎదరు వ్యక్తి తలచొక్క దొడుక్కున్నప్పుడు బాడి పావటం సహజం. అవును, నా ప్రత్యర్థులు నన్ను ఏ విధంగానూ వాళ్ళు అంచివేయలేరు కాబట్టి రామచంద్రరావు ఏంటంటే నెక్స్ట్ అందులో గెలిపోతాడు ఇందులో గెలిపోతాడని వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవటం కోసం రామచంద్రరావుని తగ్గించి మాట్లాడుతాం తప్పండి. అలాంటి ఆలోచన నాకు లేదు, ఆ పార్టీకి లేదండి.